ఆరాధిస్తా. కొంతమందిని ఆరాధించమంటే రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పడానికి హల్లెలూయా. మిమ్మల్ని కాదే అన్నాం చెప్పు 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 చెప్పాలి చెప్పాలి అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని నేను దబాయించి దబాయించి దబాయిస్తారా మనోళ్ళు హల్లెలూయా. ఏంటది చప్పలు కొట్టి గట్టిగా. కొంతమంది చప్పలు కొట్టేటప్పుడైతే నా నేనైతేనా చక్కగా చక్కగా అట్లా హ్యాపీగా. కొంతమంది నా పోరు తట్టుకోలేక ఏంటిది ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి? ఫ్రీ స్వేచ్ఛగా రెండు ఫెయిత్. ఆరాధన చేసేటప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో మేలుల చేత ఆయన నన్ను తృప్తిపరుస్తారు. ఘనత ప్రభావం బలము సౌందర్యం ఆనంద ప్రవాహం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అవన్నీ ప్రభువు నాకు ఇస్తారు. ఇది విశ్వాసంతో సాధించాలి గట్టిగా ప్రభువుని. ఆరాధన చేయండి ఆరాధన చేయండి ఆరాధన చేయండి. ఆ ట్యాంక్ బండి మీద తిమ్మలు ఉంటాయి విగ్రహాలు, సత్కిలి బండి విగ్రహం, లిక్సిన విగ్రహం, ఇటు పడిపోయిన విగ్రహం, అట్లా కూర్చో ఉంటారు కొంతమంది. ఒక్కొక్కరిని చూస్తే నేను కూడా నీరు గారిపోతాను. ఆమెన్ ఆమెన్. ఆపు ఆపు ఆరాధన లేదు, ఆరాధన లేదు, చండాల మొహాలు. ఆరాధన చేసేటప్పుడు ప్రభువు మనసారా నా మనసారని ఎట్లా ఎట్లా పాడాలా? నా అది మనసారా నా మనసారా మనసారా కాదు చే ఎవడ అన్నట్టు ఫ్రీడమ్ అండ్ ఫెయిత్. మనం ఎలా స్తుతించాలి, మనం ఎలా స్తుతించాలి, మనం ఎలా స్తుతించాలి? ఆనందమే పరమానందమే ఇట్లాగా ఇట్లాగా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను అర్హతే లేని నన్ను జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే జాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా నారారే నారారా హల్లెలూయా చెప్పాలి. చెప్పారుగా పక్కన సచ్చినోడు చెప్పినా చెప్పకపోయినా చెప్పు. బతుకున్న వాళ్ళందరూ చెప్పండి గట్టిగా, బతుకున్న వాళ్ళందరూ చెప్పండి గట్టిగా, ఉత్సాహం చెప్పాలి గట్టిగా, చెప్పాలి చెప్పాలి. నిండు మనస్సుతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడే మీ ఇండ్లలో ఉన్న చీకటి తొలగిపోవును గాక. మనసారా ప్రభువుని స్తుతించి కొనియాడుతూ ఉన్న రెట్టింపు బలము శక్తి ఆరోగ్యము కలుగును గాక. నూతన ఉత్సాహం కలుగును గాక. ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా నీ మట్టుకు నీవు స్తుతించాలంతే. అమ్మా మీరు మీ ఇంట్లో స్తుతించి ప్రభుని ఆరాధన చేస్తున్నారు, మీ పిల్లలు ఆరాధించినా ఆరాధించకపోయినా మీరు స్తుతించాలంతే, మీరు ఆరాధించాలంతే.
పిల్లల్ని రమ్మంటే రావట్లేదు పాస్టర్ గారు, అందుకే నేను కూడా కుటుంబ ప్రార్థన మానేశా. ఎవడికి ఎవడికి నష్టం ఎవడికి? మా ఆయన్ని రమ్మన్నా, రానంటున్నాడు. ఓ అని నేను కూడా మానేస్తా, ప్రార్థన చేయను. ఓ ఎవరికంట ఎవరికంట? వేకువని లేచి ప్రభువును స్తుతించండి. సాయంకాలం కుటుంబాల కుటుంబ ప్రార్థన పెట్టండి. మీ పిల్లలు వచ్చినా రాకపోయినా, మీ ఆయన వచ్చినా రాకపోయినా, మీ భార్య వచ్చినా రాకపోయినా, పక్కింటోళ్ళు వచ్చినా రాకపోయినా, ఎవరు ఏమన్నా సరే నీ మట్టుకు నీవు స్తుతించాలంతే యేసు నామములో. హల్లెలూయా. కట్టుకున్న భార్య అంటుంది, వ్యర్థుడు నీచమైన ఒకడు నాట్యమాడినట్టు నాట్యమాడుతూ సిగ్గులేదు నీకు? నువ్వెన్నా అనుకో, నీ మాత్రం నిన్ను స్తుతిల్చకు సిగ్గు మానం లేదు మా ఆయనకి. నువ్వెన్నా అనుకో, నేను మాత్రం స్తుతి మన స్థితిని మార్చు. సచ్చిన వాళ్ళు స్తుతించలేరు. మనం ఎంత స్తుతించిన ప్రక్కడ అంటుంటారు, సచ్చినాడు పో, హల్లెలూయా, గ్లోరీ, కమ్ ఆన్ అంటా ఉండాలా. పక్కనోడు మీ అబ్బాయి స్తుతించినా స్తుతించకపోయినా స్తుతించాలి. నన్ను గమనించండి. ఆరాధనలు ఎవరన్నా హలేలు అన్నారా? నేను కూడా వెళ్ళిన హలేలు, ప్రతి మాటకి స్పందించాలి. అమ్మ నేను పెద్ద పుడింగిని కుర్చీలో కూర్చున్నాను, నేను స్పందించకూడదు అంటే ఎట్లా? అది ఏదైనా సరే